కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో బాలుడికి గుండెలో రంధ్రం ఏర్పడడంతో ఎటు దిక్కుతోచని స్థితిలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. వారి వివరాలు తెలుసుకుని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఆ బాలుడికి గుండె ఆపరేషన్ చేయించారు. ఎవరైనా సరే మా ఆఫీస్ నందు వచ్చి మీ వివరాలు ఇవ్వాలని, అవసరమైతే హైదరాబాద్ కూడా తీసుకెళ్తామని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా బాలుడి ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ విజయవంతం. ఆధుని పట్టణానికి చెందిన భరత్ అనే బాలుడికి గుండెలో రంధ్రం ఏర్పడడంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. కుటుంబం ఎప్పుడు వెళ్లాలో తెలియక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని సంప్రదించారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏం చెప్పినారు బాబుకి? ఏం చేపించినారు? ఓల్ ఆపరేషన్ గుండెకి ఓల్ పడింటే ఎక్కడికి పోతుందో తెలియక ఇక్కడికి వచ్చినారు. మళ్ళీ మనం హాస్పిటల్లో మాట్లాడి అప్ప పిల్లోనికి ఆపరేషన్ బయట ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాను. బాగున్నాడు, సంతోషం. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఇంకా ఉన్నారు. ఏదన్నా ఉన్ని హాస్పిటల్ పరంగా ఎవరైనా కానీ నా దగ్గరికి రండి. అన్నీ ఆరోగ్యశ్రీలోనే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే తెలియక చాలామంది డబ్బు పెట్టుకొని మళ్ళీ బిల్లులు తీసుకొస్తూ ఉన్నారు. అవి ఏమవుతా ఉందంటే ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు రావు అవి. అందుకే ఏదైనా ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే డాక్టర్తో మాట్లాడి ఏ హాస్పిటల్ అయితే దానికి సంబంధించిన వ్యాధికి హాస్పిటల్ ఉంటుందో దానికి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు కూడా చాలామంది వస్తుంటారు, మేము కూడా చెప్తూ ఉంటాం, అందరూ సంతోషంగానే ఉన్నారు. ఏదన్నా అలాంటి సమస్య ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తే తప్పకుండా సహకారం ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే తెలియక పాప పేదవాళ్ళు డబ్బు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని అప్పుల పాలైపోతూ ఉన్నారు. పరిస్థితి రాకుండా ఉండేదానికి నా వంతుగా నేను లేకపోయినా వాళ్ళు ఆఫీస్లో అంజాలు ఉంటారు, వాళ్ళైనా మాట్లాడతారు. ఆ రిపోర్ట్లు తీసుకొస్తే చూసి ఏ హాస్పిటల్ పంపిణీ తెలుస్తాం. హైదరాబాద్లో కూడా పిఎస్ అనే హాస్పిటల్ ఒకటి ఉంది, అన్ని ఫెసిలిటీస్ అవి ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదున్నా కూడా మాట్లాడి అక్కడికి పంపించే బాధ్యత మాదే అని చెప్పేసి చెప్పారు.